హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మల్లికా రాకేష్. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇవాళ శ్రీరామనవమి అంది. సో నేను పరమన్నం ఇంకా మామిడికాయ పులిహోర దేవుడి నైవేద్యం కోసం చేస్తున్నాను. ఇది గోధుమ రవ్వతో చేసిన పరమన్నం అండి. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మామిడికాయ పులిహోర. సో మా అత్తమ్మ ఇంకా పూజ చేసేస్తున్నారు. సో తనకి నేను నైవేద్యం టైంకి అందించేద్దామని ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో ఇవాళ మేము ఒక ప్లేస్ కూడా వెళ్ళాలి. ఫస్ట్ టైం లైఫ్లో డైరెక్ట్గా కళ్ళతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శ్రీరాములు వారి కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళే కళ్యాణం జరిపిస్తున్నారనమాట వాళ్ళ కాలనీలో. సో వాళ్ళు అబ్బాయి తరఫు నుంచి, సో శ్రీరాములు వారు వాళ్ళ ఇంట్లో నుంచే వెళ్తారనమాట. సో ఇంకా మేము రెడీ అయిపోదామని ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం. నేను, మా హస్బెండ్, ఇంకా మా పాప బయలుదేరుతున్నాము. సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 10:30 అరౌండ్ 11కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళే వరకు 11:30 అలా అయ్యింది. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఫాస్ట్గా వస్తే స్టార్ట్ చేస్తారు, మీరు లేట్గా రావద్దు అని చెప్పారనమాట. సో మేమందరం ఇంకా రెడీ అయిపోయాం. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటా అన్నారు. సో ఇంకా తన కోసమే వెయిటింగ్. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మొక్కొని అందరం ప్రసాదం తీసేసుకున్నాను. సో నేను క్లిప్ తీయడం మర్చిపోయాను, నాకు రెడీ అవ్వడంలో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము. సో మేము ఇదే ఫస్ట్ టైం అండి, నేను ఇలా కళ్యాణం డైరెక్ట్గా చూస్తాం అనుకోలేదు. ఎప్పుడైనా మనం ఇట్లా గుడి దగ్గరికి వెళ్తే అక్కడ అంత రష్ ఉంటారు, ఆ రష్లో నుంచి తొంగి తొంగి చూడడం, వెళ్ళిన ఒక 2 మినిట్స్లో ఉండడం, ఆ వేడి అసలుకి ఎంత ఉంటుంది. కానీ ఈసారి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో చూడాలి, ఇంకా మీరు చూసేయండి వీడియోలో. సో ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి కఫోద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ కుష్టు పాండు శూల భగందరాది నామక సమస్త ఆమయ నిదానహేతు భూత వృత్తిద్వారా మమ సంకల్పిత ప్రకారేణ అద్య శ్రీరామ నవమి ఆఖ్యే కర్మని సీతాసమేత కర్మ కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి పూజాం కరిష్యే స్వస్తి పుణ్యాః వాచన పూర్వక గణ. సో రాగానే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయిందండి, అందరితో పూజ చేయించారు. సో ఇంకా అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. చూడండి, వస్తూ వస్తూనే అసలు అదొక కళ అంట, ఆ కళ్యాణ మండపం, పందిరి, అసలుకి ఆ ప్లేస్కి వెళ్ళాగానే నిజంగానే మనం కళ్ళారా దేవుణ్ణి చూస్తూనే ఆ కళ్యాణం చూస్తున్నామన్న ఫీలింగ్ వచ్చేసింది. సో అందరూ నిజంగా ఒక మన ఫంక్షన్స్లో మన ఇండ్లలో పెళ్ళి జరిగితే ఎలా ఉంటారో అలానే అనిపించింది. అందరూ అలానే రెడీ అవ్వడం, వాళ్ళ హడావిడి, అందరూ ఇక్కడ అందరూ వడిబియ్యంకి, అమ్మవారికి ఆ వడిబియ్యం పోయడానికి రెడీ చేస్తున్నారు. నేను కూడా కలిపానమాట. చాలా చాలా మనకి ఆ అదృష్టం ఉండాలి, అమ్మవారికి మనం వడిబియ్యం పోయడానికి కలుపుతున్నాం, మన చెయ్యి కూడా అందుతుంది అందులో అంటే దానికి మనకి అదృష్టం రాసి పెట్టుండాలని అనుకుంటున్నాను నేనైతే. సో నాకు ఆ అదృష్టం దక్కిందనే అనుకుంటున్నాను, అది కూడా మా ఫ్రెండ్ వల్ల. ఎప్పుడు నేను మనం డైరెక్ట్గా ఈవెన్ మన చుట్టాల కళ్యాణ మండపం పైన కూడా మనం కూర్చోం, అలాంటిది సాక్షాత్తు ఆ దేవుడి వాళ్ళ కళ్యాణంకే కూర్చుంటున్నాము. ఇక్కడ కంకణ ధారణ చేస్తున్నారనమాట దేవుడికి. సో కంకణం పూజ అయిపోయాక, కంకణం స్టార్ట్ చేశాక ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లంకి పూజ చేపిస్తున్నారనమాట. ఇప్పుడు ఆ కొబ్బరి బొండంనే మనం సాక్షాత్తు దేవుడిగా భావించి ఆ కొబ్బరి బొండంకి పూజ చేస్తున్నారు వాళ్ళు. పందులు అలానే చేపించారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు, మా హస్బెండ్. సో ఇక్కడ యజ్ఞోపవీతం వేస్తున్నారు. ఓం హిరణ్య రూపస్ హిరణ్య సంద్రక పాండపాత్సేది హిరణ్య వర్ణ హిరణ్యయాత్ పర్యోనేతి సద్యా హిరణ్య దాద సద్యన్నమస్మై.
సో ఫస్ట్ కంకణధార అయిపోగానే కన్యాదానం చేయించారనమాట. సో కన్యాదానం చేస్తే 100 అశ్వమేఘ యాగాలు చేస్తే వచ్చే పుణ్యం ఒక్క కన్యాదానం చేస్తే వస్తుందని చెప్పి అక్కడ పంతులు గారు చెప్పారు. సో అంత బలం అనమాట. ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిచ్చేస్తున్నారు అమ్మవారికి. ఇలా జరుగుతుంది, ఇలా చేస్తారని పర్ఫెక్ట్ గా తెలియదు. ఏదో టీవీలో చూస్తారు, దగ్గర కళ్యాణం చెప్తారు, అంతటి మనకి ఇలా చూపిస్తారని. ఇలా డైరెక్ట్ గా ఇంత టైం స్పెండ్ చేసి దేవుడిని కల్లారా చూస్తూ ఆ కళ్యాణం ఎలా జరుగుతుందో అని చూడడం మాత్రం ఇదే మొదటిసారి. సో నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్కి, మీ అందరికి కూడా నేను ఇది కల్లారా దగ్గర మీరు గురించిన దీపారాధన అర్థం దీపం మాంగళ్య ధారణ తర్వాత ఇంకా తలంబ్రాలకి పూజ చేయించారనమాట. సో ఇప్పుడు తలంబ్రాలు పోయిస్తారు. వీడియో మ్యాక్సిమంగా రాగానే పెడుతున్నాను. మంత్రాలు మంగళ వాయిద్యాల సౌండ్ వింటుంటే ఎంత మంచిగా ఉంది కదా. చతుర్థం అన్యోన్యవతామృత ఇంకా తలంబ్రాలు పోయించాక ఇంకా దేవుడికి ఇద్దరికి కలిపి ఒక పూలదండ వేయించారనమాట. ఇంకా తర్వాత పూజ అయిపోయాక నైవేద్యం కూడా దేవుడికి ఎక్కిచ్చారు. అపానాత్మనే నమః, జ్ఞానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. ఇంకా కళ్యాణం మొత్తం అయిపోయాక ఇంకా భక్తులందరికీ ఆశీర్వాదం తీసుకోవడానికి రమ్మన్నారు. సో హారతి అవన్నీ ఇచ్చాక అందరూ ఎవరి ప్రదక్షిణాలు చేసుకొని సో దేవుడికి అక్షంతలు సమర్పించుకొని అందరూ మొక్కుకొని తీర్థప్రసారాలు తీసుకున్నారనమాట. తర్వాత ఇంకా అందరూ లేడీస్ కలిసి ఇంకా అమ్మవారికి అయ్యగారికి వాడి బియ్యం పోశారు. అందులో నేను కూడా పోశాను. సో నాకు అదైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా దేవుడికి దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసినారు.
పూజ అంతా అయిపోయాక పంతులు గారికి సంభావాన్ని సమర్పించుకొని తర్వాత మేము ఇంకా పానకం ఇంకా వడపప్పు నైవేద్యం తీర్థం తీసేసుకొని లంచ్ కూడా చేసేసుకున్నాము ఫ్రెండ్స్ అందరము. సో ఇంకా ఫ్రెండ్స్ రావాలి, ఇంకా అప్పటికే 3-4 అయ్యింది. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి కూర్చొని అక్కడే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ దేవుడిని అయ్యగారిని అమ్మవారిని మళ్ళీ మన ఇంటికి రిటర్న్ తీసుకొస్తారనమాట ఊరేగింపు తీసుకొని. సో దానికోసం వెయిట్ చేద్దామని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో అప్పటికే అరౌండ్ 8 అయ్యింది, ఇంకా ఈవినింగ్ పూజకి వెళ్ళాము. ఇక్కడ ఊరేగింపుకి అన్ని సన్నాహాలు చేసేసారు. సో ఇంకా కొద్దిసేపు అక్కడ అందరూ ఫొటోస్ దిగారు. ఇంకా దాని తర్వాత మాకు పిల్లలందరికీ ఆకలి అవుతుందని చెప్పి మేము చాట్ ఏదైనా తిందామని చెప్పి పిల్లలను తీసుకొని కొద్దిసేపు అలా ఒక 1/2 అవర్ బయటకు వెళ్ళేసి వచ్చాము. అంతలోపు ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. సో ఇలా శ్రీరామనవమి మా వేడుక మేము ఇలా జరుపుకున్నాము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.